సనత్ నగర్ బాలుడి హత్య కేసులో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు హత్యకు కారణమయ్యాయా లేదంటే నరబలి జరిగిందా, ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది, ఎందుకని బాలుడిని చంపాల్సి వచ్చింది అనేది మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సనత్ నగర్ సిఐ ముత్తు యాదవ్ గారు ఉన్నారు, మనం మాట్లాడదాం. ఏం జరిగిందండి ఈ మొత్తం వ్యవహారంలో? రకరకాల వార్తలు వస్తున్నాయి, రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి, అసలు ఏం జరిగింది, బాలుడిని ఎందుకు చంపారు? ఓసింకన్ అనే అతను అల్లావుద్దీన్ కోటిలో గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. అతను వచ్చేసి ఇమ్రాన్ అనే ఖాన్, ఇమ్రాన్ అలీ ఖాన్ వద్ద 5 లక్షల చిట్టి వేసి ఎవ్రీ మంత్ పైసలు పే చేస్తుండు. ఆ చిట్టి ఎత్తుకునే క్రమంలో ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న సాయంత్రం వసీం అలీ ఖాన్ బాబు అబ్దుల్ వాయిద్ ఖాన్, 8 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి, వారి ఇంట్లో ఆడుకుంటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు. వాళ్ళు వచ్చేసి మన అక్కడ కంప్లైంట్ ఇస్తే మనం పోయి సీసీ కెమెరా వెరిఫై చేస్తే అబ్బాయి ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు ఉంది, కానీ బయటకు వచ్చినట్టు ఎటువంటి ఎవిడెన్స్ లేదు. దాన్ని బేస్ చేసుకొని అతన్ని తీసుకొచ్చి వెరిఫై చేస్తే అతనే వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ని దృష్టి పెట్టుకుని చున్నీతోటి స్ట్రాంగులేషన్ చేసి చంపడం జరిగింది. దీంట్లో ఎటువంటి నరబలి కానీ ఇంకేదైనా కానీ ఏం లేదు, ఓన్లీ మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన, ఫైనాన్షియల్ సంబంధించిన డిస్ప్యూట్స్ మాత్రమే. అయితే ఎన్ని గంటలకు బాలుడు అక్కడికి వెళ్ళినట్టుగా మీరు గుర్తించారు, ఎంతసేపట్లో హత్య జరిగింది? బేసింగ్ ఆన్ సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్, ఆ బాలుడు వచ్చేసి నిన్న సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు ఆ ఇంట్లోకి వెళ్తున్నట్టు రికార్డు ఉన్నది. తర్వాత ఏంటంటే మనం చాలాసేపు వెరిఫై చేసినాం, మళ్ళీ రిటర్న్ రాలేదు బాలుడు. తర్వాత ఆ ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి ఒక ఆటో ఎంగేజ్ చేసుకొని ఒక సంచి తీసుకొని ఆటోలో పెట్టుకొని పోతున్నాడు. అది వచ్చేసి ఈవినింగ్ నైట్ 7:10కు ఆటోలో పోతుంటే మాకు అప్పుడు సస్పిషన్ అనిపించింది, బాలుడు రాలేడు, ఇంటికి దాళం వేసుకొని మళ్ళీ ఆటోలో ఏదో సంచి తీసుకొని పోతుంది, దీని వెనక ఏదో సస్పిషన్ అనిపిస్తుందని చెప్పేసి దాన్ని దృష్టి పెట్టుకొని మేము వాడిని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే ఈ విషయం తెలిసింది. చంపి ఆ బాబుని నాలాల పడవేయడం జరిగింది, ఎవిడెన్స్ని మాయం చేయడానికి ట్రై చేసిండు. అయితే ఇప్పటివరకు మొత్తం ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారండి? ఒక్కరిని తీసుకున్నాం, వెరిఫై చేస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్గా. ఒక్కరే మీ అదుపులో ఉన్నారు ఈ కేసుకు సంబంధించి? ఒక్కరే మా కేసుకు సంబంధించి అదుపులో ఉన్నారు, ఇంటరాగేషన్ నడుస్తుంది, ఫర్దర్ డీటెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత తెలియజేస్తాం. అంటే ఆటో డ్రైవర్ ఆ సంచి తీసుకువెళ్ళాడు, అందులో డెడ్ బాడీ ఉందనేది ఆటో డ్రైవర్కి తెలుసా? ఎందుకు అతని ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది ఇందులో? ఇప్పటివరకు ఏంటంటే మేము ఆ బాబుని పిఎంఈ ఆ ఫార్మాలిటీస్ గురించే మేము టైం కేటాయించడం జరిగింది. ఫర్దర్గా ఇంటరాగేషన్ తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేస్తా. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనే విషయం ఆటో డ్రైవర్తో మాట్లాడితే, అతని కస్టడీలో తీసుకొని మాట్లాడితే ఆ విషయం తెలుస్తుంది. అతనికి నోటీస్ ఉందా లేక డైరెక్ట్ ఎంగేజ్ చేసుకుంటే ఆడేదాకా వెళ్ళిండు అనే విషయం తెలియదు. ఆ విషయం ఇంటరాగేషన్ తర్వాత తెలియజేస్తాం. అంటే ఇక్కడ చెరువులో ఉన్నట్టుగా ఎలా గుర్తించారు, నాలాలో బాడీ ఉన్నట్టుగా ఎలా గుర్తించారు? యాక్చువల్లీ ఏంటంటే ఆ నాలా దగ్గర కూడా ఒక సీసీ కెమెరా ఉంది, అదన్నీ కమాండ్ అండ్ కంట్రోల్. ఇప్పుడు మన సిటీ అంతా కూడా లక్షల కెమెరాలతోటి మన సిటీని అంతా కవర్ చేస్తున్నాం. ఆ సిటీ ఆ కెమెరా అన్నీ కూడా పిఎస్కి వచ్చి కమాండ్ అండ్ కంట్రోల్ కింద మేము వెరిఫై చేసినప్పుడు ఆటో అనేది అలావుద్దీన్ కోట్ నుంచి బయలుదేరి రైట్ తీసుకొని భరత్నగర్ పోయి భరత్నగర్ నుంచి ఆ నాలా దాకా పోయింది. ఆ నాలా దగ్గర కూడా సీసీ కెమెరా అనేది ఉన్నది, ఆడికి పోయిన తర్వాత డౌట్ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ బేస్ చేసుకొని ఆ ఇమ్రాన్ ఖాన్ని మనం కస్టడీ తీసుకున్న తర్వాత అతని కన్ఫెషన్ ప్రకారం నాలాల ఆ డెడ్ బాడీ వేసిందని చెప్పిండు. దాన్ని బేస్ చేసుకొని మన నాలాల సెర్చ్ చేపిస్తే నైట్ 3 to 4 మధ్యలో డెడ్ బాడీ ట్రేస్ కావడం జరిగింది. ఫైనల్గా ఒక్క విషయం అండి, కేవలం ఆర్థిక లావాదేవీలతో ఈ హత్య జరిగిందని మీరు చెప్తున్నారు, బాలుని ఎందుకు టార్గెట్ చేశాడు? ఆర్థిక లావాదేవీలు అయితే సహజంగా ఇద్దరి మధ్య గొడవ, 8 ఏళ్ళ బాలుని చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 8 ఏళ్ళ బాలుని చంపాల్సి అంటే అతను ఇబ్బందులకు గురి చేసే ఉద్దేశంతో తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు. ఒకవేళ ఇప్పుడు నరబలి అంటే అతనికి కోసినట్టు కానీ ఇంకేదైనా కానీ లోపల చేతబడి చేసిన కానీ ఎటువంటి ఎవిడెన్స్ ఏం లేదు. ఆ ఇళ్ళంతా నైటే చెక్ చేసినాం, దాంట్లో జరిగింది ఏంటంటే చున్ని తీసుకొని ట్రయాంగులేషన్ ద్వారా చంపడం జరిగింది. నరబలికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సహజంగా ఇతను పూజలు చేస్తుంటాడండి వ్యక్తిగతంగా ఇమ్రాన్ అనే అతను? అతను బిలాంగ్స్ టు ముస్లిం కమ్యూనిటీ, ఇంట్లో ఎటువంటి పూజా కార్యక్రమాలు అయితే నడుస్తలేవు. ఏవైతే అప్పుకార్లన్నీ కూడా పూర్తిగా అవాస్తవం. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఒక బొమ్మ సర్క్యులేట్ అవుతుంది, వైరల్ అవుతుంది, ఆ బొమ్మకు వచ్చేసి ఆ ఇమేజ్కి వచ్చేసి ఈ కేసుకు వచ్చేసి ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారండి ఈ కేసులో? నెక్స్ట్ అరెస్ట్ చూపి ఇంటరాగేషన్ కంప్లీట్ అయిన తర్వాత అరెస్ట్ చూసి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నో వాళ్ళని కూడా కస్టడీ తీసుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. బాధితులకు తప్పకుండా న్యాయం జరిగేటట్టు చూస్తాం. థ్యాంక్ యూ అండి. ఈ కేసులో ఏదైతే ఒక బొమ్మ కనిపిస్తుందో చేతపడి చేసినట్టుగా సోషల్ మీడియాలో, అదంతా కూడా ఈ కేసుకు సంబంధం లేదు. పూర్తిగా ఇక్కడ నరబలి జరగలేదు, ఆర్థిక లావాదేవీలే 8 ఏళ్ల బాలు హత్యకు కారణమయ్యాయి. ఒక వ్యక్తిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నాం, ఇంకా విచారణ జరుగుతోంది. ఫర్దర్ ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంటే వారిపై చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు. శేషయ్య బిపి దేశం, శరత్ నగర్, హైదరాబాద్.
Thank you.